Hello everyone, welcome to Gautham Digital Learning ServiceNow HRSD Telugu series. My name is Srinivas Sunkara. I'm a faculty and solution architect for ServiceNow. Manam ee roju session lo HR case management gurinchi in detail ga discuss chesukuntunnam. In real time organization lo HR case ever create cheyali, ఎవరు క్రియేట్ చేస్తారో ఆర్గనైజేషన్లో ఎలా క్రియేట్ చేయాలి, రైట్, ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవన్నీ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. అసలు హెచ్ఆర్ కేస్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీకి ఒక హెచ్ఆర్ రిలెవెంట్ సర్వీస్ నీడ్ ఉన్నప్పుడు ఎంప్లాయీ కావచ్చు, లేదంటే హెచ్ఆర్ ఎంప్లాయీ కావచ్చు, ఇంటర్నల్ డిఫరెంట్ ఆపరేషన్ టీమ్స్ ఎంప్లాయీ కావచ్చు, ఆ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఏ పర్సన్ అయినా సరే, ఒక హెచ్ఆర్ సర్వీస్ కావాల్సినప్పుడు కస్టమర్ హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్ నుంచి కేస్ రైట్ చేయాలి, లేదంటే బిహాఫ్ ఆఫ్ కస్టమర్ హెచ్ఆర్ ఏజెంట్ విల్ రైజ్ ద కేస్. హెచ్ఆర్ ఏజెంట్ కేస్ రైట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎవరైతే కేస్ క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా డైరెక్ట్గా హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్ నుంచి కేస్ రైట్ చేయొచ్చు. అయితే కేస్ రైట్ చేసిన తర్వాత ఆ కేస్ మేనేజ్మెంట్ యొక్క లైఫ్ సైకిల్ స్టేట్ మోడల్ ఎలా ఉంటుంది, కేస్ క్రియేట్ అయిన తర్వాత కేస్ డైరెక్ట్గా ఎవరికి సైన్ అవుతుంది, అంటే ఫస్ట్ లెవెల్లో ఎవరికి సైన్ అవుతుంది, తర్వాత కేస్ని ఎలా రౌట్ చేయాలి, ఇవన్నీ ఈ సెషన్లో మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. నావిగేట్ టు ఇన్స్టెన్స్. ఇక్కడ మనం హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్ అప్లికేషన్కి వెళ్ళండి, రైట్. ఇక్కడ మనకి ఆల్ హెచ్ఆర్ కేసెస్, ఆల్ హెచ్ఆర్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. హెచ్ఆర్ ఐటీ కేసెస్, పేరోల్ కేసెస్, టాలెంట్ మేనేజ్మెంట్ కేసెస్, టోటల్ రివార్డ్స్ కేసెస్, వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కేసెస్, దెర్ ఆర్ మెనీ కేసెస్ ఆర్ దేర్. టోటల్ 7 టైప్ ఆఫ్ కేసెస్ క్రియేట్ చేయొచ్చు. మనం పేరోల్ రిలేటెడ్ కేస్ అయితే, కస్టమర్ ఇష్యూ కనుక పేరోల్ రిలేటెడ్ అయితే, లేకపోతే పేరోల్ టీమ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు మనం పేరోల్ రిలేటెడ్ కేస్ని రైట్ చేయాలి. ఒకవేళ ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, లేదంటే ఒక అప్లికేషన్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయాలి ఒక హెచ్ఆర్ టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీకి అనుకున్నప్పుడు హెచ్ఆర్ ఐటీ ఆపరేషన్ కేసుని రైట్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయీకి జనరల్ ఎంక్వైరీ కనుక ఉంటే హెచ్ఆర్ జనరల్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ కేసు ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకొని రియల్ టైంలో కేసు క్రియేట్ చేయాలి. కొన్నిసార్లు ఎంప్లాయీకి ఏ కేసు ఎలా క్రియేట్ చేయాలో తెలియనప్పుడు హెచ్ఆర్ టీమ్స్ గైడ్ చేయాలి, లేదంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైతే హెచ్ఆర్ఎస్టీ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు గైడ్ చేస్తే దే కెన్ క్రియేట్ ద కేస్ ఇన్ వెరీ ఈజీ మేనర్, రైట్. మన కేసులో కేసు ఎలా క్రియేట్ చేయాలి? గో టు హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆల్ అనే మాడ్యూల్ క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్గా ఉన్నటువంటి హెచ్ఆర్ కేసెస్. మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే డిఫాల్ట్గా క్రియేట్ అయినటువంటి కేసెస్. మీరు న్యూ కేస్ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్. చూడండి, ఈ కేస్ క్రియేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ కేస్ క్రియేషన్ కాన్ఫిగరేషన్ పేజ్ బ్యాక్ ఎండ్లో ఎలా కస్టమైజ్ చేయాలో మనం ఆల్రెడీ ఇంతకు ముందు టాపిక్లో డిస్కస్ చేశాం. అది డెవలపర్గా మన రెస్పాన్సిబిలిటీ, కానీ కస్టమర్ వ్యూలో కస్టమర్కి ఈ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, సో కేసుని ఎలా క్రియేట్ చేస్తున్నారో అది కూడా మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు కేసు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, రైట్. గో టు ద కేస్. నేను ఇక్కడ ఏబెన్ ట్యూటర్ని టైప్ చేశాను, అంటే ఈ కీవర్డ్తో ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే ఉంది. ఒకవేళ 20 రికార్డ్స్ ఉంటే, సో ఫస్ట్ పేజ్లో 10 రికార్డ్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ పేజ్లో రిమైనింగ్ 10 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఒక రికార్డే ఉంది కాబట్టి ఒక రికార్డే డిస్ప్లే అయింది, అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనం ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్సన్ డైరెక్ట్గా కేస్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే బిహాఫ్ ఆఫ్ దిస్ పర్సన్ హెచ్ఆర్ ఏజెంట్ ఆల్సో విల్ క్రియేట్ ద కేస్, లేదంటే డిఫరెంట్ ఆపరేషన్ టీమ్స్ కూడా ఈ పర్సన్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే సెల్ఫ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంతకు ముందు డిపార్ట్మెంట్, లొకేషన్, సో వేరే డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మనం రీసెంట్గా చేంజ్ చేసాం, ఇప్పుడు మనకి టైటిల్ అంటే డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, తర్వాత లొకేషన్ డిస్ప్లే అవుతుంది.
సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి కార్ చెక్ చేసుకోవాలి, కేసు మనం ఎవరు క్రియేట్ చేస్తున్నాము రైట్. సో ఏబుల్ ట్యూటర్ క్రియేట్ చేస్తున్నాము, ఏబుల్ ట్యూటర్ యొక్క మేనేజర్ ఫ్రెండ్ ఐడి, ఏబుల్ ట్యూటర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ యూజర్ ఐడి, ఇవంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏబుల్ ట్యూటర్. అంటే మనం ఒకసారి కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం వాల్యూస్ ని గెట్ చేసుకొని మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ డ్రాప్ చేయాలంటే పర్సన్ మెయిల్ డ్రాప్ చేయొచ్చు, లేదు ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాలంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది మనం ఇంతకు ముందు సెషన్ లో డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి. అయితే ఈ కేస్, సో దీనికి సంబంధించినటువంటి కేస్ ఇక్కడ మన సివై మోడల్కి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ క్రియేట్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా రైట్. అయితే ఇక్కడ చూడండి హెచ్ఆర్ కేస్, ఇది జనరల్ కేస్ అవుతుంది, ఎంక్వైరీ కేస్, హెచ్ఆర్ పేరోల్ కేస్. ఒకవేళ ఎంప్లాయీ యొక్క కేస్ విచ్ ఇస్ రిలెవెంట్ టు పేరోల్ కేస్ అయితే మనం పేరోల్ కేస్ సెలెక్ట్ చేసుకోవాలి. టాలెంట్ మేనేజ్మెంట్ కేస్ లేదంటే రివార్డ్ కేస్ ఆర్ వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కేస్, హెచ్ఆర్ ఐటీ ఆపరేషన్ కేస్, మీరు ఏ కేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంటే మీ కేస్, సో ఇక్కడ ఉన్నటువంటి సివై టేబుల్స్ లో ఏ కేస్ ఏ టేబుల్ సంబంధించిందో ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం సివై టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ కింద వచ్చేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ మొత్తం కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. తర్వాత ఈ సివై మోడల్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి పేరోల్ అడ్మినిస్ట్రేషన్ కేసెస్ అండ్ టైమ్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కేసెస్ రైట్. సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్, రిక్వెస్ట్ కార్పొరేట్ క్రెడిట్ కార్డు మీరు రిక్వెస్ట్ చేయాలి అంటే, అంటే కార్పొరేట్ క్రెడిట్ కార్డు రిక్వెస్ట్ చేయాలంటే ఈ కేసుని మనం ఈ సర్వీస్ సెర్చ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్లాడి ఏబుల్ ట్యూటర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సర్వీస్ ఏంటి అంటే హీఈస్ రిక్వెస్టింగ్ ఫర్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్, అది సర్వీస్ రైట్. సో ఇక్కడ సబ్జెక్ట్ పర్సన్ ఓపెన్ ఫర్, అర్థం చేసుకోండి ఇక్కడ ఏబుల్ ట్యూటర్ అనే పర్సన్ హూ ఆర్ రైజింగ్ ద కేస్ అండ్ సబ్జెక్ట్ పర్సన్ కూడా సేమ్ అవుతుంది రైట్, హూ ఆర్ రైజింగ్ ఫర్ దిస్ కేస్ అండ్ ఓపెన్ ఫర్, ఒకవేళ ఇన్ కేస్ ఒక హెచ్ఆర్ ఏజెంట్ కనుక కేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ హెచ్ఆర్ యొక్క ఏజెంట్ నేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఈ పర్సన్ సెల్ఫ్ గా క్రియేట్ చేస్తే నేమ్ కీప్డ్ యాస్ దిస్ రైట్. హౌ టు అప్లై కార్పొరేట్ క్రెడిట్ కార్డ్, కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ ని క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో దానికోసం ఏబుల్ ట్యూటర్ అనే పర్సన్ ఈజ్ రైజింగ్ ద కేస్. సో ఇంతకు ముందు ఈ పర్సన్ ఆల్రెడీ కేసెస్ రైట్ చేసి ఉంటే టోటల్ ఎన్ని కేసెస్ రైట్ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ షార్ట్ డిస్క్రిప్షన్. సో టోటల్ ఇంతకు ముందు 9 రికార్డ్స్ ఉన్నాయి, నౌ ఏబుల్ ట్యూటర్ ఈజ్ రైజింగ్ వన్ మోర్ కేస్ రైట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ కేస్, కేస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ద యూజర్ ఏబుల్ ట్యూటర్. కేస్ క్రియేట్ అయిన తర్వాత చూడండి హెచ్ఆర్ కేస్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ కేస్ నెంబర్ ఎందుకు జనరేట్ అవుతుంది, జనరల్ గా మనకి ఇన్సిడెంట్ అప్లికేషన్, ప్రాబ్లమ్ అప్లికేషన్, చేంజ్ అప్లికేషన్ లో సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది, దాన్ని మనం నెంబర్ ప్యాడింగ్ అంటాం. ఇంతకుముందు ఐటీఎస్ఎం లో డిస్కస్ చేసాం ఈ నెంబర్స్ మొత్తం కూడా నెంబర్ మెయింటెనెన్స్ అనే అప్లికేషన్ లో ఆ టేబుల్ స్టోర్ అవుతాయి. అయితే ఇవంతా కూడా కోర్ టేబుల్ యొక్క హెచ్ఆర్ రైట్. సో ప్రతి హెచ్ఆర్ కేసు ఇక్కడ నుంచి ప్యాడింగ్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి 7 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఆర్ పేరోల్, జనరల్ ఎంక్వైరీ, టోటల్ రివర్స్ పాయింట్, టాలెంట్ మేనేజ్మెంట్ అండ్ వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే ఐటీ ఆపరేషన్ కేసు, ఏ కేసు అయినా అవ్వచ్చు, కేసు యొక్క సర్వీస్ టేబుల్ చేంజ్ అవుతుంది కానీ బట్ అన్ని కేసెస్ కూడా ఒకే టేబుల్లో స్టోర్ అవుతాయి. సో అవేంటంటే ఎస్ఎన్ అండర్ స్కోర్, హెచ్ఆర్ అండర్ స్కోర్, కోర్ అండర్ స్కోర్ కేసు అనేది బేస్ టేబుల్. ఆ టేబుల్ యొక్క ఎక్స్టెన్షన్ టేబుల్స్ ఇవన్నీ రైట్. హెచ్ఆర్ టోటల్ రివర్స్ పాయింట్ అయితే ఆ టేబుల్లో స్టోర్ అవుతాయి, కాకపోతే ఇది మొత్తం కూడా కోర్ టేబుల్ రైట్. సో ఈ టేబుల్ నుంచే ఎక్స్టెండ్ అయింది కాబట్టి నెంబర్ ఎక్కడ కాన్ఫిగర్ చేసాము అంటే ఈ కోర్ టేబుల్లో కాన్ఫిగర్ చేసాము రైట్. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ కేస్ రైట్. కేస్ క్రియేట్ అయిన తర్వాత డిఫాల్ట్ గా స్టేట్ మనకి డ్రాఫ్ట్ లో ఉంటుంది రైట్, డ్రాఫ్ట్ లో ఉంటుంది ఫైన్. అయితే ఇక్కడ చూడండి ఈ కేస్ ఎవరికి అసైన్ అయిపోయింది, హెచ్ఆర్ టైర్ 1. అంటే ఫస్ట్ లెవెల్లో ఒక కేస్ క్రియేట్ అయిన తర్వాత
సో ద కేస్ మే క్రియేటెడ్ ఫ్రమ్ ఎనీ లైక్ అ టేబుల్, అది పేరోల్ కేసు అవ్వచ్చు, టాలెంట్ మేనేజ్మెంట్ కేసు అవ్వచ్చు, వర్క్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కేసు అవ్వచ్చు. ఏ కేస్ క్రియేట్ చేసినా కూడా సర్వీస్ నౌ లో బై డిఫాల్ట్ గా ఫస్ట్ మనకి హెచ్ఆర్ టైర్ వన్ అసైన్మెంట్ గ్రూప్ కి అసైన్ అవుతుంది. వీళ్ళని మనం హెచ్ఆర్ ఏజెంట్స్ అంటాం. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? హెచ్ఆర్ ఏజెంట్స్ నథింగ్ బట్టి సర్వీస్ డెస్క్, హెచ్ఆర్ సర్వీస్ డెస్క్. నార్మల్ గా ఒక కంపెనీలో లేదంటే ఒక ఆర్గనైజేషన్ లో మనకి హెల్ప్ డెస్క్ టీమ్ ఎలా ఉంటుందో అలానే హెచ్ఆర్ కూడా సపరేట్ గా హెచ్ఆర్ హెల్ప్ డెస్క్ టీమ్ ఉంటుంది. సో దే ఆర్ కన్సర్న్డ్ హెచ్ఆర్ టైర్ వన్. ఇది దీన్ని మనం అసైన్మెంట్ రూల్స్ అంటాము. ఈ అసైన్మెంట్ రూల్స్ ని ఎక్కడ కాన్ఫిగర్ చేసామో నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, రైట్? అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. చూడండి, ఒక కేసు క్రియేట్ అయిన తర్వాత ఈ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది, ట్రూ నెంబర్ ప్యాడింగ్. ఇది ఎక్కడ కాన్ఫిగర్ చేసామంటే రైట్ క్లిక్ ఆన్ ఫార్మాటర్, గో టు కాన్ఫిగర్ అండ్ టేబుల్. మనం ఈ టేబుల్ కి ఎంటర్ అయితే చూడండి, ఇది కేస్ పేరోల్, ఎస్ఎన్ అండర్ స్కోర్, హెచ్ఆర్ అండర్ స్కోర్, కోర్ అండర్ స్కోర్, కేస్ అండర్ స్కోర్ పేరోల్ అనేది ఎక్స్టెన్షన్ టేబుల్, రైట్? సో స్క్రోల్ డౌన్ కంట్రోల్, చూడండి ఇక్కడ ఆటో నెంబర్ అనేది ఇక్కడ లేదు. ఎందుకు అంటే మనకి సివై మోడల్లో ఉన్నటువంటి టేబుల్స్ ఏవైతే 7 టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ కలిపి ఒకే టేబుల్లో కాన్ఫిగర్ చేశారు ఆటో నెంబర్ని. అది ఏ టేబుల్లో కాన్ఫిగర్ చేశారు అంటే జస్ట్ యూ కెన్ టేక్ డూప్లికేట్, లెట్ మీ షో యూ దట్. లెట్ మీ ఓపెన్ ద టేబుల్ డైరెక్ట్లీ. ఎస్ఎన్ అండర్ స్కోర్, హెచ్ఆర్ అండర్ స్కోర్, కోర్ అండర్ స్కోర్, కేస్ డాట్ డూ, లెట్ మీ ఓపెన్ ద ఫామ్. ఇది మెయిన్ టేబుల్, హెచ్ఆర్ కేస్, రైట్? రైట్ క్లిక్ ఆన్ ఫార్మాటర్, కాన్ఫిగర్, గో టు టేబుల్. ఈ టేబుల్లో మనం కాన్ఫిగర్ చేసాం ఈ ఆటో నంబర్, రైట్? ఎందుకంటే మనకి సివై మోడల్లో హెచ్ఆర్ అండర్ స్కోర్, ఎస్ఎన్ అండర్ స్కోర్, హెచ్ఆర్ అండర్ స్కోర్, కోర్ అండర్ స్కోర్ కేస్ అనేది మనకి మెయిన్ టేబుల్. రిమైనింగ్ 7 టేబుల్స్ ఈ టేబుల్తోనే ఎక్స్టెండ్ అయినాయి కాబట్టి ఆ సపరేట్గా ఆ టేబుల్స్లో ఈ ఆటో నెంబర్ని కాన్ఫిగర్ చేయలేదు. అన్ని కేసెస్ కూడా ఇక్కడి నుంచి నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది పేరెంట్ టేబుల్, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ హౌ టు జనరేట్ ద నంబర్ ఆటోమేటికలీ, రైట్? గో టు ద కేస్. మనం ఏదైతే రీసెంట్గా కేసు క్రియేట్ చేశామో, లెట్ మీ ఓపెన్ దట్ కేస్ క్రియేటెడ్ టుడే, రన్ డ్రాఫ్ట్. దిస్ ఇస్ అబౌట్ ఆటో నంబర్ వేర్ దే హ్యాడ్ కాన్ఫిగర్ ఇట్, ఎస్ఎన్ అండర్ స్కోర్, హెచ్ఆర్ అండర్ స్కోర్, కోర్ అండర్ స్కోర్ కేస్ అనే టేబుల్లో ఈ ఆటో నెంబర్ని కాన్ఫిగర్ చేశాం. నెక్స్ట్ వన్ ఓపెన్ ఫర్, ఎవరికైతే కేస్ మనం రైట్ చేసామో లేకపోతే ఎవరైతే కేస్ ఓన్గా రైట్ చేశారో ఆ నేమ్ ఇక్కడ ఓపెన్ ఫర్ లో యాడ్ చేసుకోవాలి. అంటే లైక్ కాలర్ హూ రిపోర్టెడ్ హూ యాక్చువల్లీ ఫేస్ ద ప్రాబ్లమ్, రైట్? సో ఈ కేసు ఎవరికైతే రైట్ చేశారో ఆ నేమ్ ఓపెన్ ఫర్ లో ఉండాలి. సబ్జెక్ట్ పర్సన్ కూడా సేమ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే హెచ్ఆర్ సర్వీస్కి వచ్చేస్తే ఏ సర్వీస్కి అయితే ఇతను రిక్వెస్ట్ చేశాడో, కేసు రైట్ చేశాడో ఆ సర్వీస్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. దెన్ స్కిల్స్ విల్ డిస్కస్ లేటర్ అండ్ స్టేట్. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా కేసు క్రియేట్ అయిన తర్వాత స్టేట్ మనకి డ్రాఫ్ట్లో ఉంటుంది. అండ్ దెన్ ప్రయారిటీ, ఒకవేళ ఈ కేసు కనుక ఇంపార్టెంట్ అయితే, ఈ కేసు కనుక ఇంపార్టెంట్ అయితే ఈ సర్వీస్, రైట్? మనం బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ హెచ్ఆర్ ఏజెంట్ ద ప్రయారిటీ చేంజ్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద సోర్స్. సోర్స్ అంటే ఏంటి? ఈ కేసు క్రియేట్ చేయడం కోసం మనకి ఇన్సిడెంట్ టేబుల్ ఉన్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో ఛానల్, ఇక్కడ మనకి సోర్స్ కూడా ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ఛానల్. ఒక ఈ కేసు రైట్ చేయడం కోసం వాళ్ళు ఏ ఛానల్ యూజ్ చేశారు కస్టమర్ అనేది అక్కడ మనకి ఇక్కడ డిఫర్ అయి ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్ డైరెక్ట్గా కేసు క్రియేట్ చేస్తే పర్సన్, ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. లేదంటే జస్ట్ ఒకవేళ కస్టమర్ హెచ్ఆర్ ఏజెంట్కి కాల్ చేస్తే, హెచ్ఆర్ ఏజెంట్ కనుక కేసు రైట్ చేస్తే ఇక్కడ త్రూ ఫోన్ కాల్, లేదంటే వర్చువల్ ఏజెంట్ త్రూ చాట్ బోర్డ్, ఇన్ పర్సన్ డైరెక్ట్లీ కమ్ టు ద హెచ్ఆర్ టీమ్ అండ్ గివింగ్ ద కంప్లైంట్, లేదా ఒకవేళ పర్సన్ ఈమెయిల్ని డ్రాప్ చేస్తే సో త్రూ ఈమెయిల్ హెచ్ఆర్ ఏజెంట్ క్రియేటెడ్ ద హెచ్ఆర్ కేస్, లేదంటే అదర్ సోర్సెస్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్ప్లే అవుతాయి, రైట్? ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అవుతుంది ఓపెన్, రైట్? అండ్ ఓపెన్ కెన్ డిటర్మైన్ ఈ కేసు ఎప్పుడు ఓపెన్ అయింది,
ఆ డేట్ అనే టైం ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ బై, ఓపెన్ ఎవరు రైట్ చేశారు ఈ కేసుని అంటే, ఎవరైతే ఈ పేరోల్ కేసుని క్రియేట్ చేశారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ మనకి ఓపెన్ బైలో ఉంటుంది. రైట్, అండ్ అసైన్మెంట్ గ్రూప్, కేస్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఐటీఎస్ఎంలో ఇన్సిడెంట్ రికార్డ్ ఒక అసైన్మెంట్ గ్రూప్కి ఆటోమేటిక్గా ఎలా అసైన్ అవుతుందో త్రూ అసైన్మెంట్ రోల్స్, అలానే మనకి ServiceNow HRSD అప్లికేషన్లో కూడా అసైన్మెంట్ రూల్స్ని కాన్ఫిగర్ చేశారు. ఏ కేస్ క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ అది హెచ్ఆర్ టైర్ వన్కి యాడ్ అవుతుంది, అసైన్ అవుతుంది, ఆటోమేటిక్ అసైన్ అవుతుంది. ఈ హెచ్ఆర్ టైర్ వన్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ కాంటాక్ట్ టీమ్ అండ్ హెచ్ఆర్ ఏజెంట్స్ అంటాం. సో ఈ హెచ్ఆర్ ఏజెంట్స్ ఈ కేసు ఓపెన్ చేసి రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక స్పెసిఫిక్ హెచ్ఆర్ నంబర్కి అసైన్ చేయాలి. రైట్, ఆ నంబర్ని సపోజ్ ఈ హెచ్ఆర్ టైర్ వన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మెంబర్స్ అసైన్ చేయాలి. దెన్ కొలాబరేటర్స్, వాట్ అబౌట్ కొలాబరేటర్స్, ఒకవేళ ఈ పర్టికులర్ కేస్ మీద మల్టిపుల్ హెచ్ఆర్ టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ టీమ్ మెంబర్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక మోర్ దాన్ 3-4 మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ కేస్, ఆ మెంబర్స్ని కూడా మనం ఇక్కడ కొలాబరేట్ చేయాలి. అంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం వాచ్ లిస్ట్, వాచ్ లిస్ట్ అనేది కామన్గా ఉన్నటువంటి ఫీల్డ్, ఇన్స్టెంట్ టేబుల్లో కూడా ఉంది. దీని పర్పస్ ఏంటంటే ఈ స్పెసిఫిక్ రికార్డు యొక్క అప్డేట్స్ కావాలి అంటే మనం ప్రతిసారి ఈ హెచ్ఆర్ పేరోల్ కేసు ఓపెన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క స్పెసిఫిక్ రికార్డ్ హెచ్ఆర్ కేసు ఏదైతే ఉందో ఈ రికార్డులో ఏ అప్డేట్ జరిగినా కూడా మనకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుంది. ఎవరినైతే మనం ఇక్కడ యాడ్ చేస్తామో ఆ పర్సన్కి నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ ట్రిగర్ అవ్వాలి ఒక స్పెసిఫిక్ పర్సన్ అంటే ఈజ్ గోయింగ్ టు వాచింగ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు ఆ పర్సన్ యాడ్ చేయండి. సో ఇక్కడ మాన్యువల్గా వాచ్ చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్గా రికార్డ్ ఓపెన్ చేసి స్టేటస్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుంది ఈ రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు. రైట్, సో ఇవన్నీ కూడా రిలేటెడ్ లిస్ట్. సో దాని తర్వాత ఏంటంటే బై డిఫాల్ట్గా డ్రాఫ్ట్లో ఉంటుంది, ఎవరైతే పర్సన్ ఈ పర్టికులర్ కేసు మీద వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్ రెడీ సెట్ చేసుకొని రెడీ ఫర్ వర్క్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్రూవల్ రిక్వెస్టెడ్. రైట్, సో మనం ఒక అప్రూవల్కి వెళ్తుంది. ఇక్కడ అప్రూవల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెడ్డడి అంటే ఏజెంట్, మనం ఇక్కడ ఎవరు సెట్ చేసుకున్నాము, మేనేజర్కి అప్రూవల్కి వెళ్తుంది. సో మేనేజర్ కనుక అప్రూవ్ చేస్తే, మేనేజర్ ఈ రిక్వెస్ట్ని అప్రోచ్ చేస్తే అండ్ ఇట్స్ గివింగ్ ద గ్రీన్ సిగ్నల్ టు వర్క్ ఆన్ ద స్పెసిఫిక్ రైట్ స్టేట్ అండ్ సస్పెండెడ్. వాట్ అబౌట్ సస్పెండెడ్ గైస్? ఎస్, అప్రూవ్డ్ గివింగ్ ద పర్మిషన్ టు స్టార్ట్ వర్క్ ఆన్ ఇట్ అండ్ అవాయిటింగ్ అప్రూవల్. ఒకవేళ మీరు రిక్వెస్ట్ కనుక మేనేజర్కి సెండ్ చేస్తే స్టేట్ మనకు అప్రూవల్ వెయిటింగ్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కేసు కనుక కంప్లీట్ అయితే క్లోజ్ కంప్లీట్ చేయండి, క్లోజ్ ఇన్కంప్లీట్, సో రికార్డ్ క్లోజ్ చేసాం కానీ సర్వీస్ క్లోజ్ అవ్వలేదు అనుకుంటే మనం ఇక్కడ కంప్లీట్ చేయండి. రైట్, దాని తర్వాత క్యాన్సిల్, కేస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఒకవేళ మనకి కేస్ ఆటోమేటిక్గా క్లోజ్ ఇట్సెల్ఫ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా కేస్ని క్యాన్సిల్ చేయొచ్చు దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ఆర్ ఏజెంట్. దెన్ ఫైనల్లీ సస్పెండెడ్. సస్పెండెడ్ మీన్స్ నథింగ్ బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ కంటిన్యూ దిస్ సర్వీస్ ద మూమెంట్ వీ క్యాన్ సస్పెండ్ ఇట్, నో నీడ్ టు ప్రొవైడ్ ద ఎనీ సర్వీసెస్. సో దిస్ ఇస్ అబౌట్ ద హెచ్ఆర్ కేస్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ స్టేట్ మోడల్. ఇట్ ఈస్ వెరీ ప్రిటీ మచ్ సింపుల్. వన్స్ అగైన్ వీ క్యాన్ అలాబరేట్ మోర్ అబౌట్ ద ఇన్ అడ్వాన్స్ లెవెల్. దిస్ ఆల్ అబౌట్ లైఫ్ సైకిల్ అండ్ స్టేట్ మోడల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.